हाय अंडी नमस्ते नेनु भारती वेलकम टू भारती व्लॉग्स सिंपल गा मटन करी अंडी एला प्रिपेर चेयालो ओकसारी चूद्दाम। नेनु हाफ केजी मटन तीसुकुन्नानु अंडी शुभ्रंगा क्लीन चेसुकोनि पेट्टुकुन्नानु अदे बौल लो रुचिकि तगिनंत कारंनि याड चेस्तुन्नानु अंडी। మీరు కారం ఎంత తింటారో అంత యాడ్ చేసుకోండి। నేను 2.5 స్పూన్స్ కారంని వేసుకున్నాను అలాగే కొద్దిగా పసుపు వేసుకున్నానండి। రుచికి తగినంత salt కూడా యాడ్ చేస్తున్నాను। ఇలా salt వేసిన తర్వాత మొత్తం ఇలా బాగా కలుపుకోవాలండి। ఉప్పు కారం పసుపు మొత్తం ముక్కలకు పట్టేటట్టు బాగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం। మూత పెట్టేసి అంత లోపల స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాను చూడండి। కుక్కర్ హీట్ అయ్యాక ఈ గంటేదో 2 గంటలు ఆయిల్ ని యాడ్ చేస్తున్నాను। ఆయిల్ హీట్ అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను। ఇలా లైట్ గా ఫ్రై అయినప్పుడు ఒక రెమ్మ కరేపాకు ని వేసుకుంటున్నాను। ఇలా వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి। మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ ని కూడా యాడ్ చేస్తున్నానండి। ఇలా వేసిన తర్వాత ఆయిల్ లో బాగా మిక్స్ చేసుకుందాం। ఇలా బాగా కలుపుకొని ఆయిల్ లో మొత్తం మూత పెట్టేసి ఒక 10 నిమిషస్ వరకు ఆయిల్ లోనే ఉడికించుకుందాం। ఇప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేస్తున్నాం చూడండి। అల్లము కొద్దిగా వెల్లిపాయలు అలాగే చెక్క లవంగ మిరియాలు కొద్దిగా ఇలా వేసిన తర్వాత 1.5 స్పూన్ ధనియా పౌడర్ వేసాను। 2 స్పూన్స్ ఎండు కొబ్బరి వేసానండి। ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల గ్రేవీ చిక్కగా వస్తుంది। అలాగే ఇప్పుడు చిన్న ముక్కలుగా టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నా। అదే మిక్సీలో మళ్ళీ మిక్స్ పట్టుకున్నాను చూడండి। టమాటా వేయడం వల్ల మెత్తగా మిక్స్ పడుతుందండి అందుకు వేసాను। ఇప్పుడు పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఒకసారి మటన్ చూడండి ఉడుకుతుంది కదా, వాటర్ అనేది బాగా డ్రై అయ్యింది కదా, మటన్ లో వాటర్ ఉంటుందండి అందుకు వస్తుంది। అలాగే మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేస్తున్నాను। మసాలా వేసిన తర్వాత ముక్కలకు బాగా పట్టేటట్టు మసాలా బాగా కలుపుకోవాలి। ఒక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2 నిమిషస్ వరకు, తర్వాత వాటర్ తగినంత వాటర్ ని యాడ్ చేసుకోండి। నేను అయితే 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను। మీరు గ్రేవీని బట్టి వాటర్ ని యాడ్ చేసుకోండి। అలాగే salt కొద్దిగా వేసానండి। ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 3 టు 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఓపెన్ చేసి చూద్దాం చూడండి। ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని లాస్ట్ కొద్దిగా కొత్తిమీర ఇలా వేసుకొని మళ్ళీ కొద్దిగా ఉడికించుకుందాం। కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకుందాం గ్రేవీ చూడండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి। ఈ కర్రీ రోటీతో అయినా చపాతీతో అయినా అన్నంతో అయినా పలావ్ అన్నంతో అయినా సూపర్ టేస్ట్గా ఉంటుందండి। మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।